నమస్కారం మా ఛానల్కి స్వాగతం ముందుగా ఈరోజు తిథి వార నక్షత్రాలేవో చూద్దాం శ్రీ రామ సంవత్సరం ఉత్తరాయణం వైశాఖ మాసం వసంత ఋతువు శుక్లపక్షం చతుర్దశి తిథి స్వాతి నక్షత్రం బుధవారం సాధారణంగా వెంకటేశ్వర స్వామి కొండలపైనే ఎక్కువగా ఆవిర్భవిస్తూ ఉంటాడు కొండలపై బండరాళ్లపై ఆయన స్థానకమూర్తిగానే దర్శనమిస్తుంటాడు అలా కాకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం దర్శనమివ్వడం చాలా అరుదు అలాంటి అరుదైన మూర్తి అమ్మపేటలో కనిపిస్తుంది ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట గ్రామానికి సమీపంలో గల గుట్టపై స్వామి ఆవిర్భవించాడు ఇక్కడి గుట్టపై రెండు బండరాళ్ల మధ్యలో స్వామి శయన దర్శనం దర్శనమిస్తాడు అలసిపోయి సేద తీరుతున్నట్టుగా స్వామి కనిపిస్తాడు అనంత పద్మనాభ స్వామి మాదిరిగా వెంకటేశ్వర స్వామి వెల్లికిలా పడుకుని ఉండటం ఇక్కడి విశేషం అర్చక స్వాములు బండరాళ్ల మధ్యలో నుండి దూరి వెళ్ళి నిత్య పూజలను నిర్వహిస్తుంటారు ఇక ఈ గుట్ట భాగంలోనే ఒకవైపున పొడవైన బండరాయి విమానం ఆకారంలో కనిపిస్తుంది దీనిపైనే స్వామివారు విహరిస్తుంటారని భక్తులు విశ్వసిస్తుంటారు చూశారుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలిపి మిమ్మల్ని ప్రోత్సహించడం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి